పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శంకు శక్తులతో జరిపిన పోర్లో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు అన్నారు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి వారు సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో స్మృతి పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి చేసిన గౌరవ డిఐజీ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా సహచర ఉద్యోగస్తులు, అమరవీరుల కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. కరెక్ట్గా 1959 సంవత్సరంలో ఇదే రోజు చైనా సరిహద్దుల్లో దాదాపు 16,000 అడుగుల ఎత్తులో రక్తం గడ్డగట్టే చలిలో భారతదేశం కోసం దాదాపు 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు సుప్రీం సాక్రిఫైస్ చేశారు. వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న భారతదేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కలిసి కొంతమంది ఆఫీసర్ల సమూహం అక్కడికి వెళ్ళి వారికి మనం సెల్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో అక్టోబర్ 21ని వారితో పాటు మన దేశం కోసం అమరులైన సుప్రీం సాక్రిఫైస్ చేసిన అందరు అమరవీరులని స్మరించుకుంటూ వారికి మనం సెల్యూట్ చేస్తున్నాం. ఏదైనా త్యాగం అంటే అనేక రకాల త్యాగాలు ఉండొచ్చు, కానీ ప్రాణాన్ని త్యాగం చేయడం అనే దానికంటే ఎక్కువ ఏది ఉండదు. అది ఒక్క పోలీస్కి, ఒక్క ఫోర్స్కు మాత్రమే సాధ్యమవుతుంది. దేశం కోసం తమ ప్రాణాల్ని త్యాగం చేస్తూ రేపటి భవిష్యత్తు కోసం, రేపటి భవిష్యత్తుని మనకి ఇవ్వడం కోసం, దేశం బాగుండాలనే దానికోసం వారు వారి వారి ప్రాణాలను కూడా త్యాగం చేశారు. వారందరినీ మనం సిపిసి నరేష్ మల్లప్ప, సిపిసి చిరణబసప్ప.